హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈరోజుకి సంబంధించిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్ డిసెంబర్కి సంబంధించినవి ఈ వీడియోలోకి వెళ్లే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇవి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్ను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఏబి తెలుగు టెక్ అనేసి సెర్చ్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ గ్రూప్లో భారతదేశం యొక్క మొట్టమొదటి పరాగ సంపర్క ఉద్యానవనం ఎక్కడ ప్రారంభమయ్యింది ఆన్సర్ ఉత్తరాఖండ్లో ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ వద్ద నాలుగు ఎకరాలకు పైగా నలభై రకాల జాతుల సీతాకోకచిలుకలు చిలుకలు టే టేనెటీగలు పక్షులు మరియు కీటకాలతో దేశం యొక్క మొట్టమొదటి పరాగ సంపర్క ఉద్యానవనం అయితే అభివృద్ధి చేయబడింది ఫ్రెండ్స్ ఉత్తరాఖండ్లో దేశంలోనే మొట్టమొదటి పరాగ సంపర్క ఉద్యానవనం ఫ్రెండ్స్ ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేయడానికి ఉన్న ముఖ్య లక్ష్యం ఏమిటంటే వివిధ పరాగ సంపర్క జాతులను పరిరక్షించడం ఈ జాతుల పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహనను కల్పించడం ఫ్రెండ్స్ పరాగ సంపర్కం యొక్క వివిధ అంశాలపై మరింత పరిశోధనలను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్ పరాగ సంపర్క ఉద్యానవనం స్థాపించడానికి మెయిన్ లక్ష్యం వచ్చేసి ఇది ఫ్రెండ్స్ దీనిని ఉత్తరాఖండ్లో అయితే ప్రారంభం చేశారు ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ స్వదేశీ రూపకల్పనతో అభివృద్ధి చేసిన భారతదేశపు మొట్టమొదటి ఎయిడ్రాఫ్ కంటైనర్ ఆన్సర్ సహాయక ఎన్జి ఇండియన్ ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరియు భారత నావికా దళంతో కలిసి సహాయక ఎన్జీని అయితే భారతదేశం మొట్టమొదటి ఎయిడ్రాఫ్ కంటైనర్ని అయితే రూపొందించారు ఫ్రెండ్స్ దీనిని గోవా తీరంలో అయితే దీనిని అయితే రూపొందించారు భారత నావికాదళం దాని కార్యాచరణ లాజిస్టిక్ సామర్థ్యాలను పెంచడానికి మరియు తీరం నుండి రెండు వేల కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే నౌకలకు క్లిష్టమైన ఇంజనీరింగ్ సౌకర్యాలు అందించడానికైతే దీనిని అభివృద్ధి చేశారు ఫ్రెండ్స్ అలాగే విడిభాగాలను సేకరించడానికి ఓడలు తీరానికి దగ్గరగా రావాల్సిన అవసరాన్ని కూడా ఇది తగ్గిస్తుంది ఫ్రెండ్స్ ఈ సహాయ అనే ఎయిర్ డ్రాఫ్ట్ కంటైనర్ దీనికి సంబంధించిన జీకే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డిఆర్డివో చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి డిఆర్డివో హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ అలాగే డిఆర్డివోను పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అయితే స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రముఖ ఇంజనీర్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ వికే యాదవ్ ఈయన రైల్వే బోర్డు చైర్మన్ ఫ్రెండ్స్ వికే యాదవ్ గారు రైల్వే బోర్డు చైర్మన్ వికే యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్కు ప్రముఖ ఇంజనీర్ అవార్డునైతే ప్రదానం చేశారు ఫ్రెండ్స్ రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సీఈఓ అయిన వినోద్ యాదవ్కు వినోద్ కుమార్ యాదవ్కు ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ప్రముఖ ఇంజనీర్ అవార్డునైతే ప్రదానం చేశారు ఫ్రెండ్స్ ఇది ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతీయ రైల్వేలపై ఆధునీకరణ మరియు సంస్కరణలకు ఆయన చేసిన కృషికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ అవార్డునైతే ఇచ్చింది ఫ్రెండ్స్ వికే యాదవ్ గారికి ప్రముఖ ఇంజనీర్ అవార్డునైతే ప్రదానం చేసింది ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఢిల్లీలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లోకల్ నెట్వర్క్ అయిన సెప్టెంబర్ పదహైదును ఇంజనీర్స్ డేని జరుపుకుంటుంది ఫ్రెండ్స్ భారతరత్న అయిన సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదహైదున ఇంజనీర్ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా ఈ సందర్భంగా సాంకేతిక కార్యకలాపాలతో పాటు ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ రంగంలో అత్యుత్తమ సేవలకు అత్యుత్తమ సేవలకు విశిష్ట ఇంజనీరింగ్ వ్యక్తులను ప్రముఖ ఇంజనీర్ అవార్డునైతే అందజేస్తుంది ఫ్రెండ్స్ ఇంజనీరింగ్ సేవలను అత్యుత్తమ ఇంజనీరింగ్ సేవలకు అయితే ప్రముఖ ఇంజనీర్ అయితే ప్రదానం చేస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ రైల్వేస్ కొత్తగా ఏర్పాటు చేసిన రైల్వే కోచ్ పేరు ఏమి ఆన్సర్ విస్టాడోమ్ కోచ్ ఇండియన్ రైల్వేస్ కొత్త విస్టాడోమ్ కోచ్ను అయితే విజయవంతంగా పూర్తి చేసింది ఫ్రెండ్స్ భారతీయ రైల్వే తన కొత్త డిజైన్ విస్టాడోమ్ టూరిస్ట్ కోచ్ల గంటకు నూట ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో అయితే ఈ ట్రైన్ అయితే వెళ్తుంది ఫ్రెండ్స్ దీనినైతే విజయవంతంగా పూర్తి చేశారు ఈ విస్టోడోమ్ కోచ్లు రైలు ప్రయాణికులను ప్రయాణికులు గుర్తుండిపోయేలా చేస్తాయి ఫ్రెండ్స్ అలాగే ఇది పర్యాటక రంగాన్ని మరింత వేగవంతం చేయడానికైతే ఈ కోచ్నైతే ప్రవేశపెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఇండియన్ రైల్వేస్ వారు విస్టార్డోమ్ కోచ్ అనే కొత్త క్వశ్చన్ అయితే గన ఇండియన్ రైల్వేస్ ఏర్పాటు చేసింది ఫ్రెండ్స్ పర్యాటక రంగానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన స్టాటిక్ జీకే చూద్దాం ఫ్రెండ్స్ భారతీయ రైల్వే స్థాపించింది ఇండియన్ రైల్వే స్థాపించినది పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల యాభై మూడు దీని ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది కేంద్ర భారత రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్ ఆకాక్షిపణి దీని గురించి తెలుసుకుందాము స్వదేశీ క్షిపణి వ్యవస్థ ఎగుమతిని ప్రభుత్వం ఆమోదించింది కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈ చర్యనైతే స్వాగతించారు ఫ్రెండ్స్ ఈ ఆకాశ క్షిపణిని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రవేశపెట్టారు మరియు రక్షణ ఎగుమతి నుండి వచ్చే ఆదాయాన్ని పెంచడంలో భారతదేశానికి ఈ క్షిపణి అనేది సహాయపడుతుందనేసి పేర్కొన్నారు ఫ్రెండ్స్ దేశీయంగా అభివృద్ధి చెందిన క్షిపణి వ్యవస్థను ఎగుమతిని కేబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది ఫ్రెండ్స్ దేశీయంగా అభివృద్ధి చెందిన క్షిపణి వ్యవస్థను ఎగుమతి చేసే ప్రాతిపదికన ప్రధాని మోడీ గారి అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం అయితే ఆమోదం తెలిపింది ఫ్రెండ్స్ ఎగుమతులైతే వేగంగా చేరటానికి దీనిని అయితే ఆమోదించారు ఆకాష్ మిస్సైల్ ఆకాష్ మిస్సైల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆకాశ్ మిస్సైల్ వచ్చేసి ఆకాష్ క్షేత్రాల నుండి హాని కలిగించే ప్రాంతాలను మరియు హాని కలిగించే ప్రాంతాలను రక్షించడానికి ఇది తోడ్పడుతుంది ఫ్రెండ్స్ ఆకాష్ మిస్సైల్ అనేది ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి గల శ్రేణి ఉపరితల ఎయిర్ మిస్సైల్ ఫ్రెండ్స్ ఇది ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధి గల శ్రేణి ఆకాష్ మిస్సైల్ ఇది రెండు వేల పద్నాలుగులో ఐఏఎఫ్లో మరియు రెండు వేల పదహైదులో భారత సైన్యంలో చేర్చబడింది ఫ్రెండ్స్ ఈ ఆకాష్ మిస్సైల్ను రెండు వేల పద్నాలుగులో ఇండియన్ ఆమ్డ్ ఫోర్సెస్లో అలానే రెండు వేల పదహైదులో వచ్చేసి భారత సైన్యంలో అయితే చేర్చబడింది ఫ్రెండ్స్ డిఆర్డివో సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరు పొందారు ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అయితే నిన్న అడగడం జరిగింది ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో తెలుపమని ఈ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కింద పెడుతున్నాను ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్ హేమంత్ కుమార్ పాండే గారికి సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ ఇయర్ అవార్డు అయితే వచ్చింది ఫ్రెండ్స్ ల్యూకోడెర్మా చికిత్స కోసం ఉద్దేశించిన ప్రసిద్ధ డ్రగ్ ల్యూకోస్తినో సహా అనేక మూలిక మెడిసిన్స్ ఔషధాలను అభివృద్ధి చేయటంలో ఆయన చేసిన కృషికి సీనియర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ పాండే గారికి డిఆర్డిఓ యొక్క సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ ఈ అవార్డులో రెండు లక్షల నగదు బహుమతిని కూడా అందించారు ఫ్రెండ్స్ సర్టిఫికెట్ కూడా లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ అవార్డులో ఇక శాస్ ప్రతిష్టాత్మక అవార్డుతో సర్టిఫికేటు మరియు రెండు లక్షల నగదు బహుమతి అయితే అందిస్తారు ఫ్రెండ్స్ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు ఆరు మూలిక డ్రగ్స్ ప ఔషధాలను అభివృద్ధి చేశారు ల్యూకోస్కిన్ ల్యూకోడెర్మా లేదా బొల్లి చికిత్సకు అయితే దీనిని అయితే ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఈ పరిస్థితి చర్మంపై తెల్లటి ప్యాచెస్ లాగా అభివృద్ధి చెందుతుంది ఇలా విస్తృతంగా ప్రశంసించబడి మరియు మార్కెట్లో భారీగా ఆమోదం పొందింది ఫ్రెండ్స్ ఈయన విడుదల చేసిన ల్యూకోడెర్మా చికిత్స కోసం విడుదల చేసిన డ్రగ్ అయితే దీనికోసం అయితే గన భారీగా ఆమోదం పొందింది ఫ్రెండ్స్ దీనివల్ల హేమంత్ కుమార్ పాండే గారికి డిఆర్డిఓ యొక్క సైంటిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే దక్కింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ యూకే న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో నైట్హుడ్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ లూయిస్ హామిల్టన్ ఏడుసార్లు ఫార్ములా వన్ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్కు యునైటెడ్ కింగ్డమ్ న్యూ ఇయర్ ఆనర్స్ జాబితాలో నైట్హుడ్ అవార్డు అయితే లభించింది ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అసాధారణమైన పరుగుల తర్వాత ఈ అవార్డు అయితే అందుకున్నారు ఫ్రెండ్స్ హామిల్టన్ ఈ సంవత్సరం తన ఏడవ ప్రపంచ టైటిల్ని అయితే గెలుచుకున్నారు మైఖేల్ షూమేర్క్ రికార్డును కూడా సమానం చేసేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ మైఖేల్ షూమేకర్ అనే అతను ఫస్ట్లో ఉన్నారు దానిని కూడా ఈసారి లూయిస్ హామిల్టన్ అనే వ్యక్తి దానిని సమానం చేసేశారు ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిదిలో హామిల్టన్ తన మొదటి ప్రపంచ అయితే గెలుచుకున్నారు రెండు వేల ఎనిమిదిలో తరువాత అతను వరుసగా ఆరు ప్రపంచ ఛాంపియన్షిప్లను అయితే గెలుచుకున్నారు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై మధ్యన షూ మేకర్ రికార్డుకు సమానమైన ఆధిపత్యాన్ని అయితే సాధించాడు ఫ్రెండ్స్ లూయిస్ హామిల్టన్ నవంబర్ ఇరవైలో టర్కిష్ గ్రాండ్ ఫ్లిక్సో అద్భుతమైన ప్రదర్శన తర్వాత అతను షూమేకర్ రికార్డునైతే సమానం చేశారు ఇది ఈ సీజన్లో అతని పదవ విజయం కూడా ఫ్రెండ్స్ అక్టోబర్ ఇరవై ఇరవైలో మైకేల్ షూమేకర్ తొంభై ఒక్క అయితే సాధించారు దానిని ఈక్వల్గా చేసి హామిల్టన్ వచ్చేసి మొత్తం తొంభై ఐదు తొంభై ఐదవ విజయాన్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్ లూయిస్ హామిల్టన్ గారు నెక్స్ట్ వన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు వేల ఇరవై డిసెంబర్ ముప్పై ఒకటిన గుజరాత్లోని రాజ్కోట్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్కు పిఎం మోడీ గారైతే పునాది వేశారు ఫ్రెండ్స్ గుజరాత్లో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ భారతదేశం యొక్క ఒకటవ టెస్టెడ్ టీహాన్ ఐఐటి హైదరాబాద్లో అయితే ప్రారంభించబడింది ఫ్రెండ్స్ మొట్టమొదటి ఐఐటి హైదరాబాద్లో అయితే ప్రారంభించబడింది టీహాన్ ఐఐటి హైదరాబాద్లో భారతదేశపు మొట్టమొదటి టెస్ట్ బెడ్ ఫర్ అటానమస్ నావిగేషన్ సిస్టమ్స్ అండ్ ఏరియల్ కోసం టీహాన్ ఐఐటి హైదరాబాద్కు కేంద్ర విద్యాశాఖ మంత్రి రామేష్ ఓబ్రియాల్ గారు నిషాంక్ వాస్తవంగా పునాదరాయ్ అయితే వేశారు ఫ్రెండ్స్ ఐఐటి హైదరాబాద్ వద్ద మానవ రహిత వైమానిక వాహనాలు మరియు రిమోట్గా పనిచేసే వాహనాల కోసం టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ సిస్టమ్స్నైతే ఏర్పాటు చేయటం జరిగింది ఫ్రెండ్స్ దీనికోసం నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలనైతే వెచ్చిస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన స్ట్రాటిజీకే డైరెక్టర్ ఆఫ్ ఐఐటి హైదరాబాద్ వచ్చేసి శ్రీనివాసమూర్తి గారు నెక్స్ట్ క్వశ్చన్ టాన్సన్ సమ్మాన్ అవార్డు ఎవరికి ప్రదానం చేశారు ఆన్సర్ పీటీ సతీష్ వ్యా ఎక్స్ప్లెనేషన్ సతీష్ వ్యాస్ గారికి ప్రపంచ సంగీత ఉత్సవంలో టాన్సర్ సమ్మాన్ అవార్డునైతే ప్రదానం చేశారు ఫ్రెండ్స్ ఇది మధ్యప్రదేశ్లో జరిగింది తొంభై ఆరవ టాన్సస్ మ్యూజిక్ ఫెస్టివల్ గ్వాలియర్లో జరిగింది ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్ నిబంధనలతో అయితే ప్రారంభమైంది ఫ్రెండ్స్ ఈ ప్రారంభోత్సవంలో ప్రఖ్యాత సాంతూర్ ప్లేయర్ పండిట్ సతీష్ వ్యాస్ ప్రతిష్టాత్మక తాన్సేన్ సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు ఫ్రెండ్స్ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవైలో ఎవరెవరికి దక్కాయో చూద్దాం ఫ్రెండ్స్ మదర్ తెరిసా మెమోరియల్ అవార్డులను సామాజిక న్యాయం కోసం అయితే ప్రదానం చేస్తారు ఫ్రెండ్స్ సామాజిక న్యాయం కోసం మదర్ తెరిస్సా మెమోరియల్ అవార్డులను హార్మోని ఫౌండేషన్ అయితే నిర్వహించింది ఫ్రెండ్స్ మదర్ తెరిస్సా ప్రారంభించిన మిషనరీ ఆఫ్ చారిటీ యొక్క సుపీరియర్ జనరల్ సిస్టర్ ప్రేమ గారైతే ఈ అవార్డులను ఆమోదించారు పదహారవ సంవత్సరంలో జరిగిన ఈ అవార్డులు ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో ఎవరెవరికి వచ్చాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం యొక్క అవార్డుల థీమ్ వచ్చేసి సెలబ్రేటింగ్ కంపాషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్ టైమ్స్ ఆఫ్ కోవిడ్లో కరోనాను జరుపుకోవటం అనేసి ఫ్రెండ్స్ ఈ అవార్డుల యొక్క మెయిన్ థీమ్ దీనికి సంబంధించిన అవార్డుల గ్రహీతల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆరు మందికి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ అవార్డులైతే డాక్టర్ ఆంథోనీ ఫౌసీ ఈయనకి యుఎస్ఏలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్ డిసీజ్ డైరెక్టర్ ఫ్రెండ్స్ అయితే ఈ మహమ్మారి యొక్క తీవ్రతను గ్రహించిన మొదటి వారిలో అతను కూడా ఒకరు ఫ్రెండ్స్ మరియు అతని టాస్క్ ఫోర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ కోవిడ్ నైన్టీన్ గురించి తెలుసుకోవటంలో అయితే అందుకుగా ఇందులో కృషి చేసినందుకు ఇతనికి మదర్ తెరిసా అవార్డు అయితే రావటం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఫావిడ్ ఫాబియో స్టీవెన్ నాజీ ఈయనకు కూడా అవార్డు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి కోవిడ్ నైన్టీన్ బారిన పడిన వారికి సహాయపడటానికి వైద్య విధానానికి తిరిగి రావాలనేసి నిర్ణయించుకొని దానికి అనుగుణంగా అపారమైన సేవలను అందజేయటం వల్ల ఈయనకు కూడా మదర్ తెరిసా అవార్డును లభించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ప్రదీప్ కుమార్ ఈయన వచ్చేసి చెన్నైకి చెందినవారు ఇతనికి కూడా లభించింది ఈ అవార్డు అయితే అలానే ఐపిఎస్ సంజయ్ పాండే గారికి కూడా లభించింది ఫ్రెండ్స్ ఈయన ముంబై నగర శివారులలో వలస కార్మికుల కోసం మొదటి సహాయ శిబిరాన్ని ప్రారంభించారు ఫ్రెండ్స్ అలాగే ఎంతోమంది కార్మికులకు కూడా సహాయం చేశారు కావున ఈయనకు కూడా మదర్ తెరిసా అవార్డు అయితే లభించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వికాస్ ఖన్నా గారికి కూడా ఈ అవార్డు లభించింది నెక్స్ట్ కేకే శైలజ గారికి కూడా ఈ అవార్డు అయితే లభించింది ఫ్రెండ్స్ మదర్ తెరిసా అవార్డు వచ్చేసి లభించింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ప్రముఖ బ్రాడ్కాస్టర్ అయిన ఇందిరా జోసెఫ్ వెన్నియర్ కన్ను మూసారు ఫ్రెండ్స్ ప్రముఖ బ్రాడ్కాస్టర్ ఇందిరా జోసెఫ్ వెన్నియర్ గారు కన్ను మూసారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఇంగ్లీష్ సేవ ప్రారంభమైనప్పుడు ఆమె ప్రఖ్యాత బ్రాడ్కాస్టర్ ఆల్ ఇండియా రేడియో అనుభవజ్ఞులు ఇతనైతే మరియు ట్రావెన్కోర్ రేడియో యొక్క మొదటి ఇంగ్లీష్ న్యూస్ అనౌన్సర్ ఫ్రెండ్స్ ఇవే ఆమె ప్రసిద్ధ సాహిత్య విద్వాంసులు మరియు కళా విమర్శకులు కూడా ఫ్రెండ్స్ ప్రముఖ బ్రాడ్కాస్టర్ ఇందిరా జోసెఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గ్లోబల్ ప్రవాసి పోర్టల్ను ఎవరి అయితే ప్రారంభించారు భారతీయ ప్రవాసుల కోసం అయితే ప్రారంభించారు ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్లోబల్ ప్రవాసీ రిష్టా పోర్టల్ను మరియు మొబైల్ యాప్ను విడుదల చేసింది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యూజ్ చేసి ప్రపంచవ్యాప్తంగా భారతీయుల డయాస్పోరాను అనుసంధించడానికి ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది ఫ్రెండ్స్ ఈ యాప్ అయితే కనుక ప్రపంచవ్యాప్తంగా భారతీయులు అనేవాళ్ళు వలస వెళ్ళింటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు భారతీయులందరినీ అనుసంధానించడానికి ఈ యాప్ను అయితే ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ డిస్టర్బ్డ్ ఏరియాగా పేరు పొందినది ఏది ఆన్సర్ నాగాల్యాండ్ ఫ్రెండ్స్ నాగాల్యాండ్ను డిస్టర్బ్డ్ ఏరియాగా పేరు పొందారు ఫ్రెండ్స్ చెదిరిన ప్రాంతం డిస్టర్బ్డ్ ఏరియా అంటే చెదిరిన ప్రాంతం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో సాయుధ దళాల చట్టాల ప్రకారం వచ్చే ఆరు నెలల వరకు నాగాలాండ్ను డిస్టర్బ్డ్ ఏరియాగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్ నాగాలాండ్ను ప్రస్తుతం అంతరించబోతున్న జాతి ఏది ఆన్సర్ వచ్చేసి గబ్బిలాలు ఫ్రెండ్స్ ఇవి అయితే అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ అంటే కోలార్లో ఫ్రెండ్స్ కోలార్ డిస్టిక్లో అయితే కన ఈ గబ్బిలాలు అందులో లీఫ్ నోజ్డ్ బ్యాట్ లీఫ్ నోజ్డ్ గబ్బిలాలు అనే జాతి అయితే అంతరించిపోతూ ఉంది ఫ్రెండ్స్ కోలార్లో ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్ కోలార్ డిస్టిక్ అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉంది కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ డిస్టిక్లో లీఫ్ నోజ్డ్ బ్యాట్ అనేసి ఒక జాతి ఉంది ఫ్రెండ్స్ గబ్బిలాలకు సంబంధించిన జాతి లీఫ్ నోజ్డ్ అనేసి ఇవైతే కోలార్ జిల్లాలో రెండు గ్రామాల్లో అన్ని గుహలలో మాత్రమే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇటీవల అయితే ఒక గుహలో ఉన్న అన్ని బ్యాట్స్ కూడా అంతరించిపోయాయి కాబట్టి రెండు ఇంకొక గుహలో ఉన్న ఈ లీఫ్ నోస్డ్ బ్యాట్స్ని కాపాడుకోవడం కోసం కర్ణాటక ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తోంది ఫ్రెండ్స్ మిగిలిన గబ్బినాలను కూడా కాపాడుకోవడానికి ఈ జాతి అంతరించిపోకుండా ఉండడానికి అయితే గన కర్ణాటక ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తోంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్